రామగుండం నియోజకవర్గాన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశాను అంటున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. మరో అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానంటూ హామీ ఇస్తున్నారు. తాను చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఓటర్లను కోరుతున్నారు. రామగుండంలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమంటున్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. రామగుండం ప్రజల చిరకాల కోరిక, మెడికల్ కళాశాల ఏర్పాటు పూర్తయిందని గర్వంగా చెప్తున్నారు. చేసిన పని చెప్తూ ఓటర్లను ఓట్లు అడుగుతున్నారు కోరుకంటి చందర్. సబ్ రిజిస్టర్ కార్యాలయం కూడా ప్రస్తుతం రామగుండంలోనే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే సివిల్ కోర్టు ప్రారంభిస్తానంటున్నారు కోరుకంటి చందర్. నిరుద్యోగ యువత కోసం ఐటీ పార్కుతో పాటు ఇండస్ట్రియల్ పార్క్ కూడా మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. వాటి నిర్మాణం ఇప్పుడు తుది దశలో ఉంది. దీని ద్వారా రామగుండంలో వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయన్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఇప్పటికే రామగుండంలో 2 సార్లు ప్రచారం నిర్వహించిన మంత్రి కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. అలాగే చందర్ను 2వ సారి గెలిపిస్తే రామగుండం నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానంటున్నారు ప్రకటించారు కేటీఆర్. రెండోసారి అవకాశం ఇస్తే రామగుండం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని కోరుకంటి చందర్ హామీ ఇచ్చారు.